హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియోలో వచ్చేసి నా కిచెన్ షాపింగ్ చూపిస్తానండి. నేను చాలా రోజుల నుంచి కూడా అల్యూమినియం, నాన్ స్టిక్ ఇలాంటివన్నీ తీసేసి స్టెయిన్లెస్ స్టీల్వి, క్యాస్ట్ ఐరన్వి ఇలాంటివి వాడుతున్నాను. సో ఇవాళ వీడియోలో నేను 2 బాక్సెస్ ఫుల్ ఆఫ్ కుక్వేర్ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తెప్పించాను. ఒక బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇంకో బాక్స్ ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి మీకు నేను తవ్వా దగ్గర నుంచి, కుక్కర్ దగ్గర నుంచి, గిన్నె వరకు ఇలా రకరకాలు చూపిస్తాను. అఫ్ కోర్స్ ప్రైసెస్ కూడా చెప్తాను. అండ్ మన ఛానల్ వాళ్ళకి ఒక కూపన్ కోడ్ కూడా ఉంది, దానివల్ల మంచి సేవింగ్స్ అవుతాయి, అది కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఐరన్ తవ్వా అండి. దూరం చూస్తే నాన్ స్టిక్ లా ఉంది కదా, బట్ యాక్చువల్గా ఇది ఐరన్. అలానే ఇక్కడ హ్యాండిల్స్ కి కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు, చక్కగా మనం పట్టుకోవచ్చు, ఏమి టెన్షన్ ఉండదు. అండ్ దూరం నుంచి చూస్తే ఇది నాన్ స్టిక్ దానిలా ఉంది కదా, బట్ యాక్చువల్గా ఇట్స్ ఐరన్ అనమాట. అండ్ ఈ పెద్దగా ఉండడము, ఈ షేప్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా పొద్దున పూట మనకి హడావుడిగా ఉంటుంది కదా, లంచ్ బాక్సెస్ పెట్టడం అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం వాటితో. సో ఆ టైంలో మనం క్విక్గా పని చేసుకోవాలి అంటే ఇలా పెద్ద పెనం ఉందనుకోండి, 4 బ్రెడ్ స్లైసెస్ ఒకేసారి టోస్ట్ చేసుకోవచ్చు, 2 రోటీస్ ఒకేసారి కాల్చుకోవచ్చు, అలానే ఒక పెద్ద దోశ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎలా అయినా యూజ్ అవుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఐరన్ ఏంటంటే మనం నార్మల్గా రోడ్ మీద చూస్తూ ఉంటాం కదా, అవి కాస్త టాక్సిన్స్లో ఉంటాయన్నమాట. సో మనం ఐరన్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ తీసుకునేటప్పుడు మంచి బ్రాండ్స్ నుంచే తీసుకోవాలి. అవి ఏంటంటే షీట్ నుంచి తయారు చేస్తారనమాట. సో మంచి మంచి బ్రాండ్స్ వాళ్ళు ఏంటంటే సింగిల్ షీట్ నుంచే మొత్తం ఈ కుక్వేర్ అంతా తయారు చేస్తారు. సో ఎక్కడ కూడా అతుకులు అలాంటివి ఉండవన్నమాట, అలానే ఇంకా టాక్సిన్స్ కూడా ఉండవు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇండక్షన్ కూడా పనికొస్తుందండి. ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇవి యూజ్ అవుతాయన్నమాట, నాట్ ఓన్లీ ఫర్ గ్యాస్. సో ఏంటంటే మొన్న లాస్ట్ మంత్ నాకు గ్యాస్ అయిపోయింది, సో ఇండక్షన్ స్టవ్ తీసి 2 డేస్ వాడాను అనమాట. సో ఈ ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఏవైతే కుక్వేర్ నేను కొన్నానో వాటితో నేను ఇండక్షన్ స్టవ్ మీద ఏమాత్రం టెన్షన్ లేకుండా వండగలిగాను. అప్పుడే అనిపించింది నాకు కుక్వేర్ అంటే ఇలా వర్సటైల్గా ఉండాలి, అటు గ్యాస్ మీదైనా దేని మీదైనా సరే వాడేలా ఉండాలి. ఎందుకంటే మనం ఏది కొన్నా కానీ మనం 2-in-1 టైప్లో ఉండాలన్నమాట. సో అందుకనే ఇంకా ఎలా అంటే అలా వాడుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 1159 రూపీస్. చాలా చాలా బరువుగా ఉంది. ఈ క్యాస్ట్ ఐరన్, ఐరన్ వెసల్స్ ఏంటి అంటే చాలా సంవత్సరాలు మండుతాయి, అసలు టెన్షనే ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే మనం నార్మల్గా చిన్న చిన్న షాప్స్లోను, రోడ్ సైడ్ షాప్స్లోను తీసుకునేటప్పుడు అక్కడ మనకి సీజనింగ్ చేయకుండా ఇస్తారనమాట. దానివల్ల తెచ్చిన తర్వాత కొన్ని యూజెస్ వరకు కూడా మనకి ఐరన్ అనేది వస్తూనే ఉంటుంది, దాని నుంచి మనం దాన్ని సీజన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తీసుకున్నారంటే ప్రీ సీజన్ అనమాట అన్నీ కూడా. సో డైరెక్ట్గా మనం గ్లాస్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఎలా వెంటనే యూజ్ చేస్తామో ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ కూడా అంతే క్విక్గా యూజ్ చేసేయచ్చు. ఇదైతే నాకు అన్నిటికంటే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు లంచ్ బాక్సెస్ చేసే టైంలో చాలా ఈజీగా ఉండబోతుంది. పిల్లలకైతే చక్కగా ఒక్క దోశ వేసిస్తే చాలు, అండ్ రెస్టారెంట్ స్టైల్ దోశ కూడా అవుతుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుక్కర్ అండి. మూత లోపల సైడ్కి ఉండే కుక్కర్ నా దగ్గర లేదు, అందుకే నేను ఇలాంటివి తెప్పించాను. జనరల్గా నేను బిర్యానీస్ అవి చేసేటప్పుడు మీట్ కుక్ చేయాలి అంటే ఫుల్గా వేయకూడదు మనం ఎప్పుడైనా కానీ. సో ఒక 1 కిలో మీట్ ఇందులో వేసినా కానీ పైన నాకు గ్యాప్ ఉంటుంది అండ్ స్పేస్ ఉంటుంది, అందుకే నేను ఇది తెప్పించాను. అండ్ ఇలాంటి మూత లోపలికి ఉన్న కుక్కర్స్లో చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. అండ్ ద ఇండస్ వ్యాలీ బ్రాండ్లో వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. అలానే బాటమ్ కూడా శాండ్విచ్ బాటమ్ అనమాట, ట్రై ప్లై బాటమ్. ట్రై ప్లై అంటే ఏంటంటే 3 లేయర్స్ ఉంటుంది అనమాట బాటమ్, దానివల్ల హెవీ బాటమ్ వస్తుంది, మాడదు, అలానే హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది కూడా ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చండి, సేఫ్ అనమాట. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్. మీరు దా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఏ ఐటెం మీరు తీసుకున్నా కానీ దాంట్లో చిన్నది ఉందా పెద్దది ఉందా ఇలా మొత్తం కనిపిస్తాయి, దాన్ని బట్టి మన ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 5 లీటర్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3099 రూపీస్. అండ్ ఈ బాక్స్ కూడా ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ అవర్ వెరీ ట్రెడిషనల్ పూరి ప్రెస్. సో ఈ పూరి ప్రెస్ని కూడా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా కానీ సంభవ్ తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో ఇంకా పొద్దున్నే లేచి బాక్స్ పెట్టాలి అంటే ఇలా ఉంటే బాగుండు, టక్టక్ పూరి కూడా చేసేయచ్చు. అలానే ఎప్పుడైనా కానీ చెక్కల లాంటి ట్రెడిషనల్ పిండి వంటలు చేసుకునేటప్పుడు కూడా దీని అవసరం పడుతూ ఉంటుంది. సో అందుకనే నేను ఇది తీసేసుకున్నాను. లోపల వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ప్లేట్ వచ్చిందనమాట, చాలా బరువు ఉంది. ఇలాంటి క్యాస్ట్ ఐరన్ ఏంటి అంటే సూపర్ ట్రెడిషనల్ అండ్ సూపర్ ఫర్ హెల్త్. అండ్ ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అసలు ఏమీ కాదు, మీరు జనరేషన్స్కి పాస్ చేయొచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 999.
అండ్ ఇంకా దీంతో పాటు హ్యాండిల్ కూడా వచ్చింది. ఇంకా నేను సెట్ చేయాలి, మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా బరువుగా ఉంది ఈ పూరి ప్రెస్. ఏంటంటే ఎప్పుడైనా కానీ బరువుగా ఉండాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. ఒకవేళ లైట్ వెయిట్ మనం తీసుకున్నాం అనుకోండి, మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రియలీ గుడ్, బరువు వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎనీవే ఇంకా నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, ఆ వ్లాగ్స్లో మీరు అన్నీ చూస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా మనం తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సిలికాన్ పాట్ హోల్డర్స్ అండి. ఇవి చూడగానే నాకు వావ్ అసలు ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను వీటి కోసం అనిపించింది అనమాట. రెండు కలిపి 199. నార్మల్గా ఇంతకు ముందు మనం కొన్నవి కానీ లేదంటే కొన్ని క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ ఉంటాయి, వాటికి వచ్చేసి హోల్డ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. సడన్ గా మనం పట్టుకుంటే కాలే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం కుక్ చేసే కంటే ముందే ఇవి అరేంజ్ చేసేసాం అనుకోండి, రెండు సైడ్స్ కానీ ఒక సైడ్ కానీ ఇంకా మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అసలు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఎనీ సైజ్, ఏ సైజ్ కన్నా పెట్టచ్చు, ఏ ప్యాన్ కైనా పెట్టచ్చు, కడాయికైనా పెట్టచ్చు, దోశ పెనంకైనా, చపాతీకైనా, దేనికైనా పెట్టచ్చు. ఎస్పెషల్లీ దోశ పెనానికి అయితే ఇది ఉండాలి, ఎందుకంటే అట్లా పట్టుకొని దోశ తీస్తుంటే ఈజీగా వస్తుంది అనమాట, అంటే ఫాస్ట్గా అయిపోతుంది మన పని. సో 199కి రెండు అనమాట. నేను జనరల్గా ఎలా చూస్తాను అంటే కుకింగ్ అనేది మనకి ఎంత క్విక్గా అయిపోతే అంత ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, ప్లస్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో అలా మన కుకింగ్ ని ఎన్హాన్స్ చేసుకునే కిచెన్ వేర్ తీసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ జిలేబీ ప్యాన్ అండి. అండ్ దీనికి కూడా ఇలా హ్యాండిల్స్ మీద సిలికాన్ వచ్చిందనమాట, గ్రిప్ వచ్చింది. సో కాలకుండా ఉంటుంది, చాలా బాగుంది. అసలు జనరల్గా మన ఇండియన్ కుకింగ్ ఎంత వర్సిటైల్ అంటే చాలా రకాల కుక్వేర్ అనేది మనకు అవసరం పడుతుంది. కొన్నిటికి డీప్గా ఉండే డిషెస్ కావాలి, కొన్నిటికి ఇలా షాలోగా ఉండేది కావాలి. గులాబ్ జామున్కి ఇది చాలా బాగుంటుంది, జిలేబీ చేయడానికి బాగుంటుంది. అలా మనకి ఏవైతే అంటుకోకుండా ఇలా పక్క పక్కన వెయ్యాలో వాటికి చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైస్ కానీ, షాలో ఫ్రైస్ చేయాలన్నా, ప్యాటీస్ చేయాలన్నా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది ఐరన్ అనమాట, ఇది టాక్సిన్ ఫ్రీ. అండ్ దీన్ని కూడా మనం ఇండక్షన్ స్టవ్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని డయామీటర్ వచ్చేసి 10 ఇంచ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 899 అనమాట. నాకైతే ఇది రాగానే చూడాలి అని ఉండే, భలే క్యూట్గా ఉంది. సో ఇప్పుడు చెప్పిన యూజెసే కాకుండా నార్మల్గా ఫ్రైయింగ్కి కూడా బాగుంటుంది అనమాట. ఏవైనా మనం ఆలూ ఫ్రై లాంటివి మషి అవ్వకుండా చాలా బాగా చేయాలి అనుకుంటే అది కూడా చేసేయచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీంట్లో మనం కుక్ చేయొచ్చు, ప్లస్ స్టోర్ కూడా చేయొచ్చు అనమాట. చాలా బరువుగా ఉంది, ఇది చూడండి. దీన్ని మనం ఒక హ్యాండిల్లెస్ కడాయి అనుకొని కుకింగ్ అయినా చేయొచ్చు, లేదంటే ఏవైనా స్టోర్ చేసి సర్వ్ అయినా చేయొచ్చు అనమాట. చాలా బరువుగా ఉంది, మొత్తం ట్రై ప్లై ఉంది కింద, అండ్ బరువుగా ఉంది, అడుగు మందంగా ఉంది. 2.9 mm థిక్నెస్ అనేది ఉంది, చాలా బరువు ఉంది. దీనికి తోడు చాలా మంచి లిడ్ వచ్చింది, సూపర్గా ఫిట్ అవుతుంది. సో ఏవైనా మనం గులాబ్ జామున్ లాంటివి చేసినప్పుడు దీంట్లో వేసి ఉంచడానికి లేదా ఏదైనా సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంది. నాకు కుక్ అండ్ సర్వ్ కైండ్ ఆఫ్ డిషెస్ అంటే ఇష్టం. సో ఏంటంటే వాటిని వర్సటైల్గా యూజ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. భలే ఉంది, అసలు చాలా బరువుగా ఉంది. దీని డయామీటర్ వచ్చేసి 7 ఇంచ్ అండి, 1.6 లీటర్స్ కెపాసిటీ, 1499 దీని ప్రైస్ అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, క్లే అండ్ ఇంకా ఐరన్, క్యాస్ట్ ఐరన్, వుడెన్, ఈ అన్ని రకాల కుక్వేర్లు అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ మన ఛానల్ వాళ్ళకు ఒక కూపన్ కోడ్ కూడా ఉందండి, కింద కనిపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే 12% ఆఫ్ వస్తుంది అనమాట. సింగిల్ ఐటమ్ పర్చేస్ చేసినా, మల్టిపుల్ ఐటమ్స్ పర్చేస్ చేసినా గానీ ఈ కూపన్ కోడ్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకేనా మరి? సో ఇవన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా వెళ్ళండి, అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, తప్పకుండా వెళ్ళి చూసుకోండి. ఎవరింట్లో అయినా గృహ ప్రవేశం ఉన్నా కానీ ఇవ్వడానికి బాగుంటుంది, మన ఇంట్లోకైనా కానీ బాగుంటుంది అనమాట. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో కలుద్దాం. టేక్ కేర్, బై బై.